Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. अम्म के आपके रोज ताजा था अम्म में आपके इंतजार ये जोड़ो इनके अंदर चंद्रबाबू ने इनकी वकमान से बने दर्पण ले ये पत्र इतना लगा कि इनके अंदर इतने जगह में पूछे तो बस ब्राह्मण ब्रांड में ना पत्र कर दो तो वास्तव में ना कर दो यंता नीचे में ना टुंडे कार्यक्रम आ रहे हैं తెలుగుదేశం పార్టీలో 2004 నుంచి 9 దాకా తొమ్మిది 11 దాకా కలిసిన ఇద్దరం విచిత్రమైన మాటలు చెప్పేవాడు నాకు అంటే నేను తప్పు వచ్చాను నాకు అమ్మ ఐదు ఏళ్ళు సీనియర్ ఎమ్మె వీడికి ఏం మైలు ఏడిపోయిందా లేకపోతే నేను తర్వాత రెండుసార్లు కార్యక్రమాలు అడిగా అమ్మ ఏం నువ్వు చెప్పేయండి ప్రస్తావం ఉంటే నమ్మితో చెబుతాను లేదంటే నిజమేనా कांग्रेस पार्टी मुगर मुख्यमंत्री रूल राजशेखर रेड्डी मुख्यमंत्री अवगा मुगर मुख्यमंत्री मार्तर राजशेखर रेड्डी केवीपी रात ट्रैन माटड सर सारे चंद्रबाबु चुत आदि ट्रैन ईडी चंद्रबाबु अतो ఇలాగ మాట్లాడుంటారని ఈయనగారు ఇవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసా ఈయన దేశ నేతలాగా ఈయన స్వయం దృష్టితో ఈయనే శాసనసభ్యులైనట్టు వీళ్ళ దగ్గరికి నేను హైదరాబాద్ వెళ్తా ఆగేవాడిన ఆగి ఉమాక ఉమాక నా సీట్ చెప్తే అని చెప్పి నేను ఈయన నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి సాక్ష్యం చెబుతున్నా దేవుడి సాక్ష్యం చెబుతున్నా నాకు ఎమ్మెల్యే అవడానికి కారణం आय पुटन रोज दैव नमूरी हरकृष्ण गार आय वाले राजकी हरकृष्ण गारी प्रोत्मल तो तुम्बई नवंबर ओटो तारीखन ना इवे मूड संवसाल वयस देवने उमा शासन सभ्युड़ का अब देवने रावण गार शासन सभ्यु आय शासन सभ्युन जिला अद्यक्ष हरकृष्ण गयम तोबई नवंबर तारीख आ तर देवे रावण गारे तोबई मैं रोसारी तेलोट अद्यक्ष जी उमा पार्टी पदों शासन सभ्यु उमा नैने सीनियर सीनियर का उमावाड़ी उमावाड़ी सीटी प्रधानमंत्री पोदन एट अपाइंट रात्रि पदकोन अपाइंट अफर शासन सभ्यु रोज एवं पोदन सायं जनाल एमएल के गंट रूल रेस्ट को तरह मैं वेटे वेटे इन कल इंतमा सीटी पेटन चाल अभिमान देवे नंगलराव ग अभिमान रावण तो संगीत संबंध आये चलने तरह आये तीद पिता चूस సొంత పిల్లల మన పిల్లలని ఎక్కువ చూసుకోవాలి మన పిల్లలు ఇంట్లో ఉంటారు అలా హాస్టల్ ఉంటారు ఇన్ని కుటుంబ విషయాలు మాట్లాడకూడదు కానీ మరి ఒక కుటుంబంలో సొంత అన్నంలో మా జనసేవ గారు ఇక్కడ ఉన్నాడు ఒక తమ్ముడో ఒక అన్నమో ఎమ్మడి తీసుకెళ్ళలేనటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలే ఈ నియోజకవర్గ ప్రజలే నేను ఎమ్మడి తీసుకెళ్తా నేనే పెద్ద మొగాడిని నేనే పెద్ద పోటీని నేను చంద్రబాబు నాయుడు చచ్చిపోతే ఈ మైలవారం కాన్స్టిట్యూన్సీ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా అనాథలైపోతాయన్నటువంటి పిచ్చి భ్రమల్లో భ్రాంతుల్లో బతుకుతున్నారు మీరున్నా పోయినా కూడా
అక్కడ లాస్ గాని లాభం గాని ఏమీ ఉండదు. ఉన్నా ఇక్కడ కొండపల్లిలో ఇప్పుడు తవ్వేశాడు అన్నాడు. ఇప్పటి ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ ఏదో లేని తవ్వేశాం. ఎవరికి ఎవరికి పోయారు మట్టి కేటీఆర్ ఇంట్లో పోస్తున్నాడు. లేకపోతే ఉన్న పోలవరం కాలంలో మట్టం వేస్తున్నట్టు నేను మట్టం వేస్తున్నాడు. పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో దాదాపు మేము పట్టణం నుంచి ఇక్కడ పారీలు నడుతున్నాయి. నేను ఎప్పుడో స్కూల్లో చదువుకున్నప్పుడు మా నాన్నతో పాటు వెళ్తున్నా కూడా టిప్పర్లో ఒక డ్రెస్ ఉంది అనుకుంటా. మా నాన్న చెప్పారు నాకు, అరే ఇక్కడ కారు బాగా తోలాలి శోభ తోలాలరా టిప్పర్లో రోడ్డు మీద కూర్చో అమ్మకాన్ని గుర్తిస్తా జాగ్రత్తగా వెళ్ళమని నాకు ఇప్పుడు 86 టైంలో చెప్పాను. నాకు అది ఇక్కడ రాగానే గుర్తవుతుంది. ఆ స్థలం ఆ టైం నుంచి ఇది రెవెన్యూ ల్యాండ్ గా ఇక్కడ క్వారీలు నడుపుతున్నారు. ఈరోజు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే అవన్నీ కూడా గతంలో లాగా గాలి కొట్టలేకూడదు, రోడ్ వేయాలి, హైట్ లేపాలని చెప్పి అది రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి తల్లి అక్కడ పోయడం జరిగింది. అది కూడా వసంత విశ్వాసాలు లేవు కాదు, ఎంఆర్ఓలు ఎండిఓలు పనికి ఆహార పథకం కింద వాళ్ళే డబ్బులించి గవర్నమెంట్ వర్క్ చేసి పెట్టింది. జనరల్ గా గవర్నమెంట్ ఎక్కడ వర్క్ దొరుకుతున్నా కూడా ఈ ఊళ్ళో ఓ 10 ఎకరాలు పూర్తంటే దీంట్లో డబ్బులు వచ్చినా రాకపోయినా కొంచెం క్రెడిట్ తీసుకోవాలని చెప్పి మన ఊళ్ళో ఉన్న నాయకులు వెళ్ళి అక్కడ రోజు పొద్దున సాయంత్రం కూర్చుంటారు. ఈ లెక్క చూసారు కేపీఆర్ ఒకసారి ఎక్కువ జల్లని అన్నాడు. ఈ నెలలో 2 ఫోటోలు దిగి పాపం లేస్తారు. ఏదైనా ఆయన వస్తాడు వచ్చి ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి తోలేశారు. ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి ఎవరితో లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ లోకి గవర్నమెంట్ ల్యాండ్ లో మట్టి తీసుకొచ్చి గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి గవర్నమెంట్ తోలింది. దానికి కేపీ గారికి నాకు లేకపోతే నన్ను గారికి అల్లంపల్లికి కొంచెం మాకేం సంబంధం, దాంతో మాకేం క్యాష్ రాదు, అదేం కాంట్రాక్ట్ కదా, ఏం చెక్కులు రావు, అది గవర్నమెంట్ అధికారులు సరే చెక్కులు వస్తే ఆన్లైన్ డబ్బులు మాకి వాళ్ళకి ఇస్తారు, దాంట్లో ఈయనకేం సంబంధం నాకేం సంబంధం, మమ్మల్ని అర్థం పెట్టుకుని ఫారెస్ట్ ల్యాండ్ తోలేశారని చెప్పి ఎండి వాళ్ళ మీద ఎంఆర్ఓ మీద కంప్లైంట్ పెడితే కాకు గారు మొత్తం కోరీలు ఆపి మాట దాదాపు 30 కోరీలు ఆగిపోయింది. ఒక 2000 మందికో 15 మందికో 20 మందికో ఉపాధి పోతుంది. కేపీ గారు వచ్చినాక కోరీలన్నీ మూడు చేశాడు. ఇక్కడ లేబర్ ఉపాధి లేకుండా చేశాడని మళ్ళీ రేపు అంశం వచ్చిందని చెప్తాడు. కాబట్టి 10 మందికి సహాయం చేస్తే 10 మంది ఆకలితోనో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అవుతారు. ఏదో రకంగా మన రాజకీయ అవసరాల కోసం ప్రతి దాంట్లోనూ వివాదం సృష్టించాలి. మనకైనటువంటి బురద తల్లిలాగా మనం వెళ్ళి బురదలో దిగి మొత్తం ఊళ్ళంతా రాసుకొచ్చి మొత్తం ఊరంతా పోవాలన్నటువంటి చెప్పేటువంటి ఉద్దేశం దేవేంద్ర ఉమాకి చంద్రబాబు నాయుడు ఉంది. ఇప్పుడే నేను మెసేజ్ చూశా చంద్రబాబు నాయుడు గారు వీడియో వచ్చారంట హడావిడిగా 150 రోజులకి వచ్చి మొన్న హాస్పిటల్ దాగడిపోయి 10 మంది చనిపోయారు. వాళ్ళు ఎవరిని పరిపాలించరా. వైజాగ్ లో ఒక కంపెనీ గ్యాస్ లీక్ అయ్యి 10 మంది చనిపోయారు. వాళ్ళని ఎవరిని పలకరించరా. ఆయన రావడమే అచ్చినాయుడు గారి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఫైల్స్ తగ్గినాయా తగ్గలేదా, కూర్చోగలుగుతున్నాడా ముందుకోగలుగుతున్నాడా తోడగలుగుతున్నాడా చూస్తాడు. ఆయన కూడా విచిత్రమైనటువంటి వ్యక్తి. బెయిల్ వచ్చేదాకా హాస్పిటల్ వల్ల దాకా బీసీఏలో తిరిగాడు. బెయిల్ వచ్చేదాకా ఎంత మేనేజ్మెంట్ చూసుకోండి. ఆయన హాస్పిటల్ రమేష్ గారు హాస్పిటల్ కోర్టులో ఈయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి జైల్లో ఉంచడానికి లేదు హాస్పిటల్ పంపించుకోండి. మా రమేష్ గారు హాస్పిటల్కి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఈ బీజేపీలో పాపం చాలా నీరసంగా కరోనా వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే కోర్టులో అందించారు. సరే ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకంటే బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇస్తే 2 రోజులే డిశ్చార్జ్ అయిపోయాడు. మొన్న చూస్తే ఆయన అందరు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 16 కేసులోనూ 11 కేసులోనూ ఉంటాయి, నువ్వు కోర్టుకు తొందరగా సహకరించు అయిదని చెప్పి మన చిత్రబాబు ఉన్నాడు.
చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పప్పు ఆయన లక్ష్మీవేందర్గా చూస్తున్నాడు. 99లో ఆయన సాధించినప్పుడే ఎలా తెలుసుకోవడం మీకు. ఏపీ గారు ఈ ప్రాంతంలో అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి వీటీవీఎస్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని ఇవన్నీ కూడా నేను ఎల్లంపల్లి పేర్నాని గారు మా కేపీ గారు మీ అందరం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి మీ సమస్యల్ని ఆయన చెప్పి తప్పకుండా ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా కూడా మీ కార్మికులకి న్యాయం చేయాలన్నటువంటి చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్.